ఆ జిల్లాలో సీనియర్లను కాదని జూనియర్కు మంత్రి పదవి ఇవ్వడంతో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయా? మరి ఆ జూనియర్ మంత్రికి నలుగురు సీనియర్లు సహకరిస్తారా? సీఎంకు అత్యంత సన్నిహితులైన ఆ నలుగురు ఇప్పుడేం చేయబోతున్నారు? ఎన్నికల నాటికి అధికార పార్టీలు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? అందరూ కలిసి పార్టీని నడిపిస్తారా లేక కలహాల కాపురంలా కొనసాగిస్తారా? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? పల్నాడులో మంత్రి పదవులు వైసీపీలో నేతల మధ్య చిచ్చు పెట్టాయా? తమను కాదని జూనియర్కు పదవి ఇవ్వడాన్ని సీనియర్లు తట్టుకోలేకపోతున్నారా? జిల్లాలో జగన్ కి అత్యంత సన్నిహితులైన ఆ నలుగురు ఎమ్మెల్యేలు మంత్రికి సహకరిస్తారా? వారంతా కలిసి పనిచేస్తారా లేక పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తారా? కొన్ని నియోజకవర్గాలలో అప్పుడే గ్రూప్ రాజకీయాలు నిరసనలు మొదలయ్యాయా? రాజకీయంగా గుంటూరు జిల్లాకు రాష్ట్రంలోని అధిక ప్రాధాన్యత ఉంది. అయితే జిల్లాల విభజన తర్వాత ఆ ప్రాధాన్యత పల్నాడు జిల్లాకు మారింది. పల్నాడు జిల్లా నుంచి కొత్త మంత్రివర్గంలో ఇద్దరికి చోటివ్వడంతో గుంటూరు జిల్లాకు మొండి చేయి మిగిలింది. పల్నాడు జిల్లాలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 4 సార్లు గెలుపొంది సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఇక నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు విజయం సాధించారు. అటు గురజాల నుంచి మొదటిసారి విజయం సాధించిన కాసు మహేష్ రెడ్డికి రాజకీయ వారసత్వం ఉంది. తాత తండ్రులు రాష్ట్ర రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన వారే. ఇక అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడు. మరోవైపు సీనియర్ అయిన తనకు మంత్రి పదవి లభిస్తుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భావించారు. గోపిరెడ్డి డాక్టర్ కావడంతో నరసరావుపేట నుంచి 2వ సారి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆయన మంత్రివర్గంలో చోటుపై ఆశలు పెంచుకున్నారు. రాజకీయ ప్రాధాన్య కుటుంబం నుంచి వచ్చిన కాసు తనకు మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే గుంటూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేమని అధిష్టానం తేల్చి చెప్పింది. ఈ ముగ్గురిని కాదని సీనియర్ అయిన అంబటికి మంత్రిమండలిలో చోటు కల్పించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే జిల్లాలో జూనియర్లుగా ఉన్న నంబూరి శంకర్రావు, బొల్లా బ్రహ్మనాయుడికి మంత్రి పదవి దక్కకపోవడానికి కారణం వారిద్దరూ కమ్మ సామాజిక వర్గం వారు కావడమేనట. అటు చిలకలూరుపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న విడదల రజనీకి బీసీ మహిళా కోటాలో మంత్రి పదవి దక్కింది. ఆమెకు పదవి దక్కడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. దీంతో ఆమెకు వ్యతిరేకంగా మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి వర్గీయులు నిరసనలకు దిగారు. రజనీని సజ్జలను పిన్నెల్లి వర్గీయులు దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవి దక్కిన విడుదలకు సీనియర్లు ఏ మేరకు సహకరిస్తారనే డౌట్ లేకపోలేదు. మాచర్ల నియోజకవర్గం, చిలకలూరుపేట నియోజకవర్గాలు జిల్లాలో ఆ మూలనొకటి ఈ మూలనొకటి ఉంటాయి. అయితే కొత్త జిల్లాలో అందరూ కలిసి పనిచేసినప్పుడే పార్టీకి తిరిగి విజయం సాధించే అవకాశాలుంటాయని పార్టీ శ్రేణులు అంటున్నారు. మరోవైపు పల్నాడు జిల్లా పేరు చెప్పి పల్నాడు ప్రాంతం కాని సత్తెనపల్లి, చిలకలూరుపేట ఎమ్మెల్యేలు మంత్రి పదవులు పొందారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ కలిసి పనిచేస్తారా లేదా జూనియర్ మంత్రులకు సీనియర్ ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, ఇవన్నీ ఉంటేనే రాజకీయం అనేలా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి పాలిటిక్స్ తీరును ఎండగట్టి అసలు నిజాలను మీకు అందిస్తుంది ఓపెన్ సీక్రెట్.